भारत देश लक्ष जनाभा को 22 MBBS सीट तो देश मोदी स्थानी राष्ट्रम एर्पड़क मुझे मन राष्ट्र पिलू रशिया को उक्रेन को चाइना को फिलिपीन को चुका पैस्थि का मन पिलू मन दगरे चे गोप अवकाश जर्नलिस्ट को रेप इंटरव्यू चयी रेप मुख्यमंत्री गार प्रारंभिस्ते रेप कॉलेजी आनलन सीएम गारु क्लासेस प्रारंभ उदय 12 గంటలకు మీరందరూ కూడా వెళ్తారు మా మంత్రి గారు అజయ్ గారు మా ఎంపీ గారు అందరూ పాల్గొంటారు మీరు మేము మాకున్న ఫీడ్‌బ్యాక్ చెప్తున్నా మీకు నేను ఒక ఆటో డ్రైవర్ కొడుకు MBBS సీట్ వచ్చింది ఒక హమాలి కూలీలకు MBBS సీట్ వచ్చింది ఈ ప్రాంతంలోని కోయగూడాలు గోండుగూడాల పిల్లలకు కూడా ఇలా ఖమ్మంలో కొత్తగూడెంలో సీట్లు వస్తా ఉన్నాయి ఇండియాలో అతి తక్కువ మెడికల్ ఫీస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటది తక్కువ ఫీజు ఎక్కువ స్టైఫండ్ అంటే లాస్ట్ ఇయర్ లో మేము స్టైఫండ్ ఇస్తాం ఎస్ఆర్స్ కు హైయెస్ట్ స్టైఫండ్ ఇచ్చేది మనమే లోయెస్ట్ ఫీస్ తీసుకునేది కూడా మనమే మీ పిల్లల్ని కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు కదా మీ పిల్లల్ని ఎల్కేజీ చదివిస్తే ఒక సంవత్సరం ఎల్కేజీ ఫీస్ తో ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల MBBS ఫీస్ కట్టొచ్చు 10,000 ఫీస్ అంటే అంత తక్కువ ఫీస్ తో ఇయాల నిరుపేదల్ని డాక్టర్లుగా చేయాలి పేదల కలల్ని నిజం చేయాలి వైద్యం అందుబాటులోకి తేవాలి అని ఇయాల ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇయాల ఒక సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తూ ఇయాల దేశంలో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1 ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం కరుపిడిత ప్రాంతంగా కల్లోలిత ప్రాంతంగా ఉండేది కానీ కేసీఆర్ గారి పట్టుదలతో ప్రాజెక్టులు పూర్తి చేయడం కొత్త ప్రాజెక్టులను నిర్మించడం చెక్ డ్యాములు నిర్మించడం చెరువులు బావి చేయడం వల్ల పంజాబ్ హర్యానా రాష్ట్రాలను కూడా తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశానికే ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే జనరల్ గా కొంతమంది ముఖ్యమంత్రులు ఎట్లా ఉంటారంటే ఏదో ఒకటే దాని మీద కాన్సంట్రేట్ చేస్తారు అది ఒకళ్ళు పరిశ్రమలే అంటారు ఒకళ్ళు ఐటీఏ అంటారు ఒకళ్ళు వ్యాపారమే అంటారు కానీ కేసీఆర్ గొప్పతనం ఏందంటే ఇలా ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్ 1 ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ 1 ఇవాల వ్యాపార రంగంలో తెలంగాణ నంబర్ 1 ఇట్లా మీరు ఏ రంగమన్న చూడండి విద్యలో నంబర్ 1 వైద్యంలో నంబర్ 1 అదే విధంగా పంటలో పాడిలో కూడా ఇయాల తెలంగాణ ముందుకు సాగుతా ఉంది పల్లెలు అభివృద్ధి చెందినాయి పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి పారే కాలువలలోనైనా ప్రాజెక్టులలోనైనా తెలంగాణ నంబర్ 1 అంటే మీరు ఏ రంగం తీసుకున్నా ఇయాల ప్రజల్ని కూడా కోరేది మీరే చూడండి నాటి 9 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుంది ఇవాల ఎట్లా ఉంది తెలంగాణ ఆ రోజు విద్య వైద్యంలో ఎట్లుంది ఆ రోజు కాలువల్లో నీళ్లు బారేటియా సర్కార్ తుమ్మలు మొలిసేది గాని నీళ్లు బారేటి కావు ఇవాళ పారే కాలువలను చూడండి నిర్మించిన ప్రాజెక్టులను చూడండి అభివృద్ధి చెందిన పల్లెల్ని చూడండి పట్టణాలను చూడండి పాడిని చూడండి పంటను చూడండి బడిని చూడండి రైతు మడిని చూడండి ఏ రంగంలోనైనా మీరు ఒక గుణాత్మకమైన మార్పు చూస్తారు అంత గొప్ప మార్పును 9 ఏళ్లలో కేసీఆర్ సాధించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చి మేము ఇది చేస్తాము అది చేస్తాము అంటే మరి 50 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా మీ 50 ఏళ్లలో ఎందుకు ప్రాజెక్టులు కట్టలేకపోయారు ఎందుకు రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారు ఎందుకు రైతు బంధు రైతు బీమా లాంటివి ఆలోచించలేకపోయారు ఎందుకు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టలేకపోయారు అంటే మీతో చేత కాదు 50 ఏళ్లలో మీరు చేయలేదు ఇప్పుడు మేము ఏదో చేస్తామంటే ఎలా నమ్మాలి ఆ రోజు అన్నం పెట్టడం మీకు చేత కాలేదు ఇలా గోరుముద్దలు తినిపిస్తామని మాట్లాడితే ప్రజలు నమ్మాలా మిమ్మల్ని ఆ రోజు ఆకలి అయ్యే వాడికి అన్నం పెట్టడం మీకు చేత కాలే 50 ఏళ్ళు అధికారంలో ఉంటే కానీ అధికారం కోసం ఇలా గోరుముద్దలు తినిపిస్తాం అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటే తేలానంత తెలంగాణ ప్రజలు 50 ఏళ్లలో మీరు చేయలేదు ఒకటి రెండు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా చేశారా ఛత్తీస్గఢ్ లో కర్ణాటకలో రాజస్థాన్ లో అక్కడ చేసి చూపండి నాడు చేయరైతిరి నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయకపోతిరి రేపు తెలంగాణలో ఇది చేస్తాం అది చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు గాక నమ్మరు ఎందుకంటే నాడు మీరు చేయలేదు నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయలేకపోతున్నారు అంటే మీకు చేయడం చేత కాదు మీకు పేదలన్నా రైతులన్నా విద్యార్థులన్నా మీకు గిట్టదు అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది